the elections just a few days away, the people of Andhra Pradesh have different opinions about the Navratnalu Plus manifesto of ruling YSRC and the Super 6 manifesto of TDP, JSP and BJP combined. Though most of the people are unaware of specific promises made by the ruling party and the opposition combined in their respective manifestos, they expressed their preferences on which party they believe will be better if comes to power. YCP అటు టీడీపీ జేఎస్పీ కూడా మేనిఫెస్టోస్ రిలీజ్ చేశారు. అది ఎవరిది నమ్మశక్యంగా ఉంది, ఎవరు ఇంప్లిమెంట్ చేయగలరు, ఎవరు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఇప్పుడు మనం 2014లో టీడీపీ మేనిఫెస్టో చూసాము. యువతకి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఎవరికన్నా ఇచ్చారా? ఎవరికన్నా నిరుద్యోగ భృతి అనేది ఇచ్చారా? ఇవ్వలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చూసాము. వృద్ధులకి పెన్షను దశల వారీగా పెంచుకుంటానే వెళ్తా అన్నారు. అలానే పెంచుకుంటూ 3000 చేశారు కదా. తర్వాత చేయూత కానీ, విద్యా కానుక కానీ, వసతి దీవెన కానీ ఇవన్నీ చేశారు కదా. కాపు నేస్తం కానీ ఇవన్నీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ 100% చేసుకుంటూ వచ్చారు కదా. వాళ్ళ మేనిఫెస్టో 600 పైగా హామీలు ఇచ్చి వెబ్సైట్ నుంచి తీసేశారు. ఇది అలా చేయలేదు కదా. మేనిఫెస్టో మీకే అర్థమవుతుంది. గ్రౌండ్ లెవెల్లో లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 3 సెంట్లు ఇల్లు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరికన్నా ఇచ్చాడా? జగన్ ఇచ్చాడు కదా. సెంట్లు అయినా ఇల్లు ఇచ్చాడు కదా. అది హాస్పిటల్లోనే వర్క్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. వాస్తవంగా ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ప్రతిదీ ఆరోగ్యశ్రీలో మనకి అన్ని సర్జరీస్ అన్నీ ఆరోగ్యశ్రీలోనే ఉంటున్నాయి. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల కిందట అయితే మాట అన్నారు, రాజధాని నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఆ ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నాను ఎక్కడ అని చెప్పి ఫస్ట్ ఆ మాట అన్నారు. అధికారం వచ్చిన తర్వాత రాజధాని అనేది పూర్తిగా మార్చేసి నాకు 3 రాజధానులు కావాలని ఆయన మాట మార్చుకున్నారు. రాజధాని అమరావతి అన్నప్పుడు విజయవాడ కానీ చుట్టుపక్కల జిల్లాలు కానీ బాగా వ్యాపారాలే కానీ ఏదైనా అభివృద్ధి పనులు కానీ బాగా జరుగుతూ ఉంటాయి. ఆ రాజధాని ఎప్పుడైతే మార్పు అన్నారో మొత్తం అసలు అమరావతి నాశనం చేస్తారు. ఇప్పుడు చూడబోతే మేనిఫెస్టోలో మేము పెన్షన్లు పెంచుతాం, ఫస్ట్ 3000 ఇస్తామని అన్నారు. 3000 ఇస్తామన్న మాట సంవత్సరానికి 200 పెంచుకుంటా ఏదో చేశారు. గత ప్రభుత్వంలోనే 2000 చంద్రబాబు గారు ఇచ్చారు. ఇప్పుడు ఆయన 200 పెంచుకుంటే సంవత్సరానికి లాస్ట్ 3000 మొన్న చేశారు. ఆయన చేసింది ఏమీ లేదండి, అవసరం కదా. మళ్ళీ ప్రజలను మభ్య పెట్టి మళ్ళీ ఇచ్చేయడానికి మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు టీడీపీలో ఫ్రీ బస్ ఇస్తానన్నారు కదా, తెలంగాణలో ఆల్రెడీ ఇష్యూ జరిగింది, ఆటోలన్నీ స్టాగ్రేట్ అయిపోయి ఉండిపోయి జనాలు బస్సులు ఊరికి ఎక్కుతున్నారు, ఊరుకుని తిరుగుతున్నారు. ఇక్కడ కూడా అదే వస్తే మీ పరిస్థితి ఏమనుకుంటున్నారు? ఫ్రీ బస్ ఇచ్చేలాగైతే ఆటోల పరిస్థితి కొంచెం దారుణంగానే ఉంటుంది. మేనిఫెస్టో రిలీజ్ చేశారు. వాస్తవానికి చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్ చేశారంటే చంద్రబాబు చేసే పని వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ఉంటేనే మాకు మంచిది. ఆయన ఫ్రీగా లేడీస్కి అంతమంది ఇచ్చిన ఫ్రీగా బస్సులు, మాకు ఉండే కిరాయిలు, మాకు ఉంటాయి ఇండస్ట్రీస్ వస్తాయి. ఈ 5 ఏళ్లలో ఈ జగన్ గారి పరిపాలనలో మాకైతే 10,000 అయితే ఇస్తున్నారులే కానీ ఇవ్వట్లేదని చెప్పట్లా తీసుకుంటూ కూడా ఇస్తున్నారు. కానీ ఈ 5 ఏళ్లలో మాకు వచ్చిన కిరాయిలే లేవు. అదే చంద్రబాబు అయ్యాములో రోడ్లు బాగుండేవి. ఏ టైంలో ఆ టైంలో కరెంటు కూడా ఉంటుంది. ప్రతి సామాన్యుడికి ఒక సంపాదించుకునే మార్గాన్ని చూపిస్తారు. సంపాదించుకునే మార్గాన్ని చూపించాలా? ఆ సీఎం అయినా ఈ సీఎం అయినా సరే సంపాదించుకునే మార్గాన్ని చూపిస్తే చాలు. టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకున్నాం. విజయవాడ సరిపో బాగుంటుంది, డెవలప్ బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది అని అనుకున్నాం విజయవాడ. కానీ పరిస్థితి చూస్తే లాస్ట్లోకి వచ్చేసి టీడీపీ వచ్చి మన బీజేపీకి ఎలర్ట్ అయ్యింది కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు. అలయన్స్ ఇప్పుడు అలయన్స్ వల్ల నష్టమే అంటే మీకు ఎందుకు అలా అనిపిస్తుంది? అంటే సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ ఉన్నప్పటి నుంచి కూడా ఈ మత కలహాలు రేపడం, రాజకీయాల్లో మునుపుడు ఎప్పుడు చూడని విధానంగా ఇప్పుడు కొత్త రాజకీయాలు చూసాం ఈ 10 సంవత్సరాల్లో. ఏంటంటే మళ్ళీ మనం బీజేపీని ఎంచుకుంటే ఏంటంటే ఇటు స్టేట్లో కూడా కొత్తగా రాజకీయం వస్తుందని ఒక భయం ముస్లింస్లో. దానివల్ల మనం ఏంటంటే బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదని మళ్ళీ జగన్కి ఎన్నుకోవాలని ఆలోచిస్తాం. ఇప్పుడు వరకు మీరు స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ వల్ల ఏమైనా వచ్చినాయా మీకు బెనిఫిట్స్? ఏమైనా బెనిఫిట్ అంటే వైసీపీ వల్ల
పథకాలు అయితే వస్తూనే ఉన్నాయి, కానీ డెవలప్మెంట్ పరంగా విజయవాడ కొంచెం రియల్ ఎస్టేట్ పరంగా వెనకబడి ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటుంది? వైసీపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకు? వైసీపీ అన్నాడు మొత్తం చేసి ఆయన టీడీపీ శపథమే కానీ ఏం ప్రయోజనం లేదు. వైసీపీ వస్తేనే బాగుంటుంది అని చేయలేడు, అంతమే కానీ చేయడు. మీకు వచ్చినాయా పెన్షన్లు కానీ? అన్ని వచ్చాయి. మరి చాలా మంది అంటున్నారు ఈ పెన్షన్లు డబ్బులు ఇస్తే అందరినీ సోమరిపోతులు చేస్తుంది అంటున్నారు, కానీ చాలా మందికి ఉపయోగపడుతుంది. వైసీపీ వస్తేనే పేదలకి మంచిది. While some elderly women who refused to speak before the camera highlighted the benefits received under various welfare schemes of the YS Jagan Mohan Reddy government, they have expressed their support, stating that his victory would lead to the uplift of the poor people.